హీబ్రూ 6 చూసినప్పుడు ఈ మాట మీరే చదవాలి, అందరం కలిసి చదివితే బాగుంటుంది. ఎందుకంటే మరలా మరలా తెలిసి తెలిసి పాపం చేస్తూ ఉంటే క్షమాపణ ఉంటుందా అడిగారు ఒకళ్ళు. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. హీబ్రూ 6 వర్స్ 1 నుండి చదువుతామా? చదవండి, అందరు కలిసి గట్టి చదవండి. కాబట్టి నీ జీవక్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిండలా మనమలాగు చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళతుప్పలను గచ్చ తీగలను దానిమీద పెరిగినడలా అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను మీరెంతకంటే మంచిదయు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీకేమర్థమైంది అక్కడ? మరలా 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 ఫౌండేషన్ గురించి మాట్లాడద్దు. గెట్ ఇన్ టు ద పాత్, సర్వ్ గాడ్. విల్లింగ్ ఫుల్గా నువ్వు మరలా 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 పాపం చేసేవాడు అంటే ఇంటెన్షనల్లీ యువర్ క్రూసిఫైయింగ్ జీసస్ క్రైస్ట్. యేసుని మరలా మరలా సిలువ వేసేవాడు. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 10:29 చదవండి, లేకపోతే 26 నుండి చదవచ్చు. యా, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే యేసు రక్షణ గురించి, యేసు చేసిన కార్యాన్ని గురించి, దీని విశ్వాసం, యేసునందు విశ్వాసం గురించి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎట్లంట? బుద్ధిపూర్వకముగా ఎట్లంట అందరు చెప్పండి? బుద్ధిపూర్వకంగా, విల్లింగ్ ఫుల్లీ, బుద్ధిపూర్వకంగా. నాకు తెలుసు ఇది పాపమని, పర్వాలేదు పాపమే చేసుకోదానులే అని బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు పాపములకు బలి ఇకను ఉండదు. కానీ ఏంటంట పాపములకు ఏంటంట? సరి చదవరు, మళ్ళీ చదవండి. పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. హీబ్రూస్ రాస్తూ ఇట్ ఇస్ వన్ లెటర్, ఒకే పత్రిక. ఆ పత్రికలో రాస్తూ ఆయన ఇదిగో తెలిసి 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 మరలా మరలా పాపం చేస్తూ యేసుని మరలా మరలా అవమానపరుస్తూ ఆయనతో నిబంధన చేసి ఆయనతో ఉంటానని చెప్పి ఆయన ప్రేమిస్తున్నానని లోకాన్ని ప్రేమిస్తూ ఆయన వాగ్దానం చేసి ఆయన నిబంధనలు ఉన్నానని చెప్తూ వ్యభిచార కార్యాలు, అక్రమ కార్యాలు, అన్యాయపు కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునితో కలిసి ఉన్నానని చెప్పేవాడు ఏంటంట? తెలిసి తెలిసి విల్లింగ్ఫుల్గా, అయ్యో తప్పు చేశానయ్యా అంటాం వేరు, నేను తప్పు చేస్తాను ఏంటంట అంటాం వేరు. సో పాపం అని తెలిసి తెలిసి చేస్తున్న వాడికి ఇంకా క్షమాపణ లేదంట. క్షమాపణ లేదంటే క్షమిస్తానికి దేవునికి మనసు లేక కాదు, ఆ మనసు రాయి అయిపోతుందంట, మొండి అయిపోతుందంట. ఐఎమ్ సారీ అనే రిపెంటెన్స్ రాదే, చెప్పాడు కదా ఎన్నిసార్లు చెప్తావు అదే డైలాగ్లా, ఎన్నిసార్లు చెప్తావు ఇంకా చెయ్యనండి అదే డైలాగ్లా, నీకు నువ్వు మొండి అయిపోయావు. ఎంతోమంది నేను చూశాను, మీరు ఎప్పుడన్నా ఎవరైనా చూసారా ఒకప్పుడు మంచిగా భక్తిగా బ్రతికి, కానీ ఈరోజు క్రైస్తవులు అంటేనే ఏ అవసరమైతే నీకే చెప్తారు ఆ భక్తికి ఎత్తు మాకు తెలుసులే, పోయి మేము బాప్తిజం చేసుకున్నాం, మేము దేవుని వెంబడించాం, మాకు అన్నీ తెలుసులే. యూ సీ దట్ ఈస్ ద డెడ్ లైఫ్. అలాంటి వారికి దేవుని తీర్పే మిగిలిందంట, దేవుని తీర్పే మిగిలిందంట. సో దట్ ఈస్ వై ఐ సే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం లేనివాడు విచ్చలు విడిగి బ్రతుకుతాడు, ఎలా పడతాడో బ్రతుకుతాడు. దేవుడు అంటాడు ఇక్కడ ఈ మాట, మామూలుగా మనం మార్చుకుంటాం కానీ దేవుడు ఆయనకు చెప్తున్నాడు. ఎక్కడ 29 వచనం చదవండి.
ఇట్లుండగా దేవుని కుమారుని పాదముల కిందేసి తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. సీ దట్ ఇస్ ద మీనింగ్. నీకు రక్షణ ఇచ్చే యేసుని పాదాల కిందకేసి తొక్కి విల్లింగ్ఫుల్గా ద్రోహం చేసి, ద్రోహం అక్కడ నువ్వు యేసుతో ఉంటానని యేసుతో నిబంధన చేసి ఆయనని ఏం చేస్తున్నావు? త్రొక్కుతున్నావు. యు ఆర్ ప్రిఫరింగ్ సంథింగ్ ఎల్స్ మోర్ దెన్ హెమ్. యు ఆర్ కమిటెడ్ టు సంథింగ్ ఎల్స్ మోర్ దెన్ హెమ్. యు లవ్ సమ్వన్ ఎల్స్ మోర్ దెన్ హెమ్. ఆయన తొక్కుతూ నెక్స్ట్ ఏంటంట చదవండి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. ఏంటంట? నిబంధన రక్తము, ద కమ్యూనియన్. అపవిత్రమైనదిగా ఎంచి, అపవిత్రమైనదిగా ఎనిచి, అంటే యు హావ్ టేకెన్ ద కమ్యూనియన్ ఫర్ గ్రాంటెడ్. తీసుకుంటున్నావు బల్ల, ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు? అర్థముందా? అర్థం లేక బల్ల పాల్పొని పుట్టేస్తున్నావా? పాపం చేస్తూనే బల్ల పాల్పొని పుట్టుతున్నావా? నీకు నిబంధన రక్తం అంటే నిన్ను రక్షిస్తానికి, విడిపిస్తానికి, నీకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసి క్రీస్తుతో పాటు జీవితానికి అదే. అండ్ యువర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Then what is he saying? అక్కడ చదవండి, కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలముగు ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీ పాపాలను ఒప్పింపజేసేవాడు, నిన్ను గద్దించేవాడు, నిన్ను సరిదిద్దేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వినబడతలే, ఎందుకంటే యూ హావ్ డినైడ్ కృప. నీ కృపని ఇస్తున్నాడు. నువ్వు చేసిన తప్పు కానీ నీకు తరుణాలు, అవకాశాలు, నీ బ్రతుకు మారాలని తరుణాలు, అవకాశాలు ఇచ్చే ఆ పరిశుద్ధాత్మను కూడా నువ్వు తుణీకరిస్తూ ఉంటే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనది మీరు మీకు తోచును. ఎంత ఎక్కువైన దండనకి పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. మీకు తోచును. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, దేవుడు పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని, నేనే ప్రతిఫలాన్ని ఇస్తానని, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని. ద లార్డ్, ఇంగ్లీష్ లో చూసారనుకో ఎల్లో ఆర్టీ అన్ని క్యాప్స్లు ఉంటాయి. అమ్మాడు గమనించారా? Whenever you see the Bible, L-O-R-D, the Lord, in caps, all caps, they are mentioning Jehovah. If you see the scriptures, the original scriptures, it will be Jehovah. So, the Lord will judge His people. Next, 31. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ జీవము కలిగిన దేవుని చేతిలో పడుతో బహు భయంకరము, భయంకరము. So, that is what I could say. ఒక వ్యక్తి తెలిసి పాపం చేస్తూ ప్రభు వల్ల పాల్పొని పొందొచ్చా? డేంజర్. పొందుతాం ఏంటి? శాపం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, దేవుడితో నిబంధన చేసిన తర్వాత నిబంధన తగినట్టుగా పట్టుతాడు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, బాప్టిజం ఎవరు తీసుకోవచ్చు, నాట్ బికాస్ యు ఆర్ గుడ్, యు ఆర్ కేపబుల్, యు ఆర్ రైట్, ఇది కాదు. దేవా, నేను బలహీనుణ్ణి, నేను పాపిని, నాకు నీ సహాయం కావాలి, నీ మీద ఆధారపడుతున్నా. ఆధారపడు, ఆధారపడతామే నీ పని. ఆధారపడతామన్నప్పుడు ఆయన ఆత్మకు లోబడతాము, ఆత్మ ప్రేరేపణ లోబడతాము, రెండోది వాక్యం తగినట్టుగా బ్రతుకుతాము, నిన్ను నువ్వు సిలువేసుకుంటావు. నీలో ఏం ప్లస్, నీలో ఏం మైనస్ కాదు. యువర్ సబ్మిషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఎప్పుడైతే ఆయన వాక్కి సమర్పించుకుని ఆయన ఆత్మతో నడిపించబడతావో, గాడ్ హింసెల్ఫ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ దట్ యూ విల్ నాట్ ఫాల్. నువ్వు తొట్రెల్లకుండా ఉండేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం ఇస్తాడంట. ఆయన ఆత్మ ద్వారా దేవుడు నీకు శక్తిని ఇస్తాడంట. నువ్వు పడిపోకుండా ఉన్నట్లుగా, నేను పడిపోతానేమో పడిపోతానేమో ఫోకస్ చేయొద్దు. గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాల్, బట్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు లిసన్ టు గాడ్. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నువ్వు వింటే మాత్రమే, లోబడితే మాత్రమే పడకుండా ఉంటావు, లేకపోతే నిశ్చయంగా పడిపోతావు. నెక్స్ట్, బాప్తిజం తీసిన తర్వాత నిబంధనల్లో ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటూ నిబంధనని గౌరవించు. దట్ ఈస్ అన్ అగ్రిమెంట్, నాట్ వన్ సైడ్, టూ సైడ్. అందుకని బాప్తిజం ఇస్ యువర్ సైడ్ ఆఫ్ సైనింగ్ ద అగ్రిమెంట్. వన్ సైడ్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఇస్ గాడ్ డూయింగ్ ఇట్ ఆన్ ద క్రాస్. సెకండ్ సైడ్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఈజ్ యూ కమింగ్ ఇన్ టు దట్ వాటర్ సెయింగ్ నో లాంగర్ ఐ డై, నేను మరణిస్తున్నాను, ఇంకా బ్రతికేది నేను కాదు, క్రీస్తే. సో ఆ నిబంధన అక్కడ యాక్టివేట్ అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నిబంధనలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే లేని వారు కూడా ఆలయానికి క్రమంగా వస్తారు. But then how long without the covenant? Because what gives you life? నీకు శక్తిని ఇచ్చేది నిబంధన. అండ్ నెక్స్ట్, నిబంధన ఉన్న వ్యక్తి నిబంధన అబ్యూస్ చేయొద్దు. పాపం అని తెలిసి పాపంలో కొనసాగించవద్దు. పాపం అని తెలిసి పాపంలో ఎంజాయ్ చేయొద్దు.
దేవుడికి విరోధమైన తెలిసి మనుషులు ఏమనుకుంటారులే అని చేయొద్దు. నా ఫ్రెండ్ ఏమనుకుంటారని చేయొద్దు. దేవుడా మనుషుడా? ఇఫ్ యు స్టాండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యు. మనుషులందరూ ఒకటే అబద్ధం ఆడచ్చు, మోసపోకడి, దేవుడు వెక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. సో హియర్ ఇస్ ద థింగ్. నెక్స్ట్,